ఇప్పటి సీఎం పవన్ కళ్యాణ్ కి హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. వాలంటీర్లపై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల కేసులో డిప్యూటీ సీఎం పవన్ కి ఊరట లభించింది. ఈ కేసులో క్వాష్ చేయాలంటూ పవన్ కళ్యాణ్ దాఖలు చేశారు పిటిషన్ ని. అయితే పిటిషన్ రోజు విచారణకు వచ్చింది. అయితే ఈ పిటిషన్ పై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఇలాంటి కేసులను ప్రభుత్వం రివిజన్ చేస్తోందని కోర్టుకు తెలిపారు ఏజీ. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది హైకోర్టు. మొత్తం మీద పవన్ కళ్యాణ్కు ఒక బిగ్ రిలీఫ్ దొరికింది. పవన్ కళ్యాణ్ ఈ కేసును క్వాష్ చేయాలంటూ పవన్ కళ్యాణ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే వాలంటీర్లపై ఆయన చేసిన వ్యాఖ్యల కేసులో డిప్యూటీ సీఎంకి ఈ తీర్పు ద్వారా కొంత రిలీఫ్ దొరికిందని చెప్పొచ్చు. ఒకసారి ప్రతినిధి రామారావు దగ్గరికి వెళ్ళాం. ఎస్ రామారావు, పవన్ కళ్యాణ్ గతంలో వాలంటీర్లకు సంబంధించి ఎన్నికల నేపథ్యంలో కావచ్చు, అంతకంటే మునుపు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడు వాలంటీర్లు ఏకంగా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారు, కొంతమంది వాలంటీర్లు కూడా మిస్ అయ్యారు, దానికి కారణం ఈ వాలంటీర్లు అంటే కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యలకు సంబంధించి మొత్తం మీద పవన్ కళ్యాణ్కి ఇప్పుడు రిలీఫ్ దొరికినట్టేనా, ఎట్లా భావించాలి? ఏపీ హైకోర్టులో అయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఊరట లభించింది. ఏదైతే గతంలో ఎన్నికలకు ముందు చూసుకున్నట్లయితే వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై గుంటూరులోనే ఈ కేసు నమోదైంది. గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన పవన్ అనే వాలంటీరు పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేశారు. ఏదైతే ప్రధానంగా వాలంటీర్లు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారో, అలాగనే ఒంటరి మహిళలు మిస్సింగ్ అవటం వెనుక వాలంటీర్లు కూడా కొంతమంది వాలంటీర్ల పాత్ర ఉందని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఆ సమయంలో భారీ సంఖ్యలో వాలంటీర్లు ఆందోళనకు దిగారు. అలాగనే రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం కూడా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ మీద, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద, ప్రధానంగా వాలంటీర్లకు సంబంధించి చేసిన వ్యాఖ్యల మీద అప్పటి మంత్రులు కూడా భారీ స్థాయిలో పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన పవన్ అనే వాలంటీరు పోలీసులతో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సో దీనికి సంబంధించి ఏదైతే ఈ పవన్ కళ్యాణ్ చెప్పారో, ప్రభుత్వానికి అనుకూలంగా వాలంటీర్లు పనిచేస్తున్నారో, అలాగనే ఒంటరి మహిళలు, కొంతమంది యువతలు మిస్సింగ్ అవటం కావచ్చు, వీటికి సంబంధించి కొంతమంది వాలంటీర్ల పాత్ర ఉందని ఆయన చెప్పడం వెనుక ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారించాలని చెప్పి ఆ ఏదైతే పవన్ అనే వాలంటీరు ఫిర్యాదులో పేర్కొడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్పట్లోనే కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి హైకోర్టులో పవన్ కళ్యాణ్ క్వాష్ పిటిషన్ వేశారు. ఈ క్వాష్ పిటిషన్ విచారణ అటువంటి హైకోర్టు కేసు విచారణపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నెక్స్ట్ విచారణ వచ్చేసి మరో 4 వారాలకి వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా ఏజీ మాట్లాడుతూ కేవలం ఈ కేసు మాత్రమే కాదు, ఇలాంటి మరికొన్ని కేసులపై కూడా ప్రభుత్వం రివిజన్ చేస్తుందని కోర్టుకు తెలిపారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇలాంటి ఏదైతే వార్త ఇలాంటి ఘటనలు ఉన్నాయో, సో వీటన్నిటికీ సంబంధించి కూడా పూర్తిగా ప్రభుత్వం రివిజన్ చేస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా ప్రభుత్వం నోటీసులో ఉంది. సో వీటికి సంబంధించినటువంటి కేసులకు సంబంధించి ప్రభుత్వం కూడా రివిజన్ చేస్తుందని ఏజీ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే హైకోర్టు పవన్ కళ్యాణ్ క్యాష్ పిటిషన్ మీద విచారణ, ఫర్దర్ గా విచారణ జరగకుండా స్టే విధించినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే మరో 4 వారాల తర్వాత మళ్ళీ తదుపరి విచారణ కూడా వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ క్వాష్ పిటిషన్ కి సంబంధించి చూసుకున్నట్లయితే హైకోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు మనోజ్. ఎస్ రామారావు, గతంలో వాలంటీర్లంతా కూడా కొంత పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ఆందోళనలు దిగి కొన్నిసార్లు రాజీనామాకు సంబంధించి కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు, ఆయన దగ్గరికి తిరిగి తమని జాయిన్ చేసుకోవాలనో, లేదంటే గతంలో మేము చేసిన తప్పులు కానీ వారు భావించి వారంతా కూడా కొంత వాళ్ళకి మాకు రక్షణ కల్పించినట్టు కూడా తిరిగి పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారంతా కూడా ఈ కేసు ఏదైతే వేయడం జరిగిందో పవన్ కళ్యాణ్ మీద, పవన్ అని చెప్తూ మీ పిటిషనర్ సంబంధించి మాట్లాడుకుంటే, కేసు వెనక్కి తిరిగి తీసుకునే అవకాశం ఉందా? సో ఖచ్చితంగా మనోజ్, ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికలకి సమయంలో చూసుకున్నట్లయితే చాలా మంది, 100,000 మందికి పైగా వాలంటీర్లు రిజైన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారింది, ప్రభుత్వం మారిన తర్వాత రిజైన్ చేసిన వాలంటీర్లందరూ కూడా మళ్ళీ తమను విధుల్లోకి తీసుకోవాలి. అప్పటి అధికార పార్టీ నేతల ఒత్తిడి వల్లే తాము రాజీనామా చేయాల్సి వచ్చింది, తమను విధుల్లోకి తీసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగనే ఎన్నికల ప్రచార సమయంలో చూసుకున్నట్లయితే చంద్రబాబు కావచ్చు, ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది, మేము వాలంటీర్ వ్యవస్థను తొలగించాం, వాలంటీర్లకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే గౌరవ వేతనం 5,000 ఇస్తున్నారో మేము 10,000 కూడా చేస్తామని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనూ రిజైన్ చేసిన వాలంటీర్లు అందరూ కూడా
తమని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలి, అప్పటి నేతలు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల ఒత్తిడితోనే తాము రిజైన్ చేయాల్సి వచ్చిందని కూడా మంత్రులకు కూడా చెప్పడం జరిగింది. అలాగనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కొంతమంది వాలంటీర్లు అయితే మాత్రం నేరుగా మంత్రుల వద్దకి, ఏదైతే అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కావచ్చు, నిమ్మల రామానాయుడు ఆయన ఇరిగేషన్ మంత్రి, ఇలాగ వీళ్ళందరికీ కూడా కలవటం జరిగింది. వాళ్ళు చెప్పడం జరిగింది ఏ తాము ఏ విధంగా ఎందుకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో రిజైన్ చేయాల్సి వచ్చిందో. సో దీనికి సంబంధించి కూడా ఎవరైతే రిజైన్ చేయాలని సూచించారో వాళ్ళ మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి, తర్వాత మిమ్మల్ని విధుల్లోకి తీసుకున్న విషయాన్ని పరిశీలిస్తామని కూడా అప్పటి మంత్రులు ఏదైతే మంత్రులు కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కొంతమంది డిప్యూటీ సీఎం, ఎందుకంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్లు కలవటం జరిగింది, తమను విధుల్లోకి తీసుకోవాలని కూడా కోరడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా చూసుకున్నట్లయితే ఏదైతే తాడికొండకు చెందిన వాలంటీర్ పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టారు. సో దీనికి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే అప్పటి అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే కేసు పెట్టి ఉండొచ్చనే ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఏదైనా జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా కోర్టులో కేసు నమోదైన నేపథ్యంలోనే ఈ కేసును కొట్టేయాలంటూ పవన్ కళ్యాణ్ హైకోర్టు ఆశ్రయించడం జరిగింది. సో దీనికి సంబంధించి విచారణ మీద స్టే కూడా అందించారు. మొత్తం మీద అయితే మాత్రం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇష్యూ చూసుకున్నట్లయితే వాలంటీర్లందరూ కూడా తాము ఏదైతే అప్పుడు రిజైన్ చేస్తూ పవన్ కళ్యాణ్ మీద చేసిన ఆరోపణలు వీటన్నిటి మీద చూసుకున్నట్లయితే మళ్లీ వాళ్ళు ప్రభుత్వాన్ని తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనోజ్ రైట్ రామారావు, మొత్తం మీద గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల గాను గతంలో ఒక పిటిషన్ దాఖలైంది. అయితే ఆ పిటిషన్ ని క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పవన్ కళ్యాణ్ క్యాష్ పిటిషన్ సంబంధించుకుని దాఖలు చేసిన పరిస్థితి. ఈరోజు ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. ప్రస్తుతానికి దాని మీద స్టే విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇదొక బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ విషయంలో. ఇక ఫర్దర్ గా ఒకవేళ కనుక అంచనా వేస్తే ప్రస్తుతమైన ప్రభుత్వంలో ఉన్నారు, చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి తిరిగి వాలంటీర్ అందరూ కూడా ఈ ప్రభుత్వంలో విధులు నిర్వర్తించాలి, తమకు ఉద్యోగాలు కల్పించాలంటూ కూడా వారందరూ కోరుతున్న నేపథ్యంలో ఈ పిటిషన్ తిరిగి తీసుకోవడమా, లేదంటే వారంతా కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా గతంలో చెప్పిన మాటలు కానీ తిరిగి వ్యతిరేకంగా వాళ్ళు తిరిగి తీసుకోవడమా, మొత్తం మీద ఇటువంటి యాక్టివిటీ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ కేసు కూడా పెద్దగా ముందుకు వెళ్లే అవకాశం కూడా లేదన్నట్టుగా తెలుస్తూనే చూద్దాం మరి ఏం జరగబోతుందో. సో ఇప్పటికైతే డిప్యూటీ సీఎంకి ఇది ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు.